జీ20 సదస్సు ఏర్పాట్లు, అతిథుల రాకకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. జీ20 సమావేశం రేపు ఉదయం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ప్రగతి మైదాన్ వేదికగా ఏర్పాటు చేసినటువంటి భారత మండపం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ ఇప్పటికే భద్రతా వలయం చుట్టూ భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి. మొత్తం ఒక ప్రగతి మైదాన్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 13,000 మంది బలగాలతో ప్రత్యేకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ బలగాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో స్నైపర్స్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్, వీటితో పాటుగా కెమికల్ టైప్ ఆఫ్ వెపన్స్ ద్వారా దాడులు జరగొచ్చేమనేటువంటి ముందస్తు భద్రతా ఏర్పాట్ల కింద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, అందుకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక శిక్షణ జరిపినటువంటి మొత్తం బృందాలను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాల పైన యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేసి మొత్తం పర్యవేక్షణను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ప్రగతి మైదాన్ పరిసర ప్రాంతాల్లోని 2 కిలోమీటర్ల వరకు ఎటువంటి జనసంచారం లేకుండా కేవలం అనుమతి ఉన్నటువంటి వారికి మాత్రమే, అనుమతి ఉన్నటువంటి వాహనాలు మాత్రమే అనుమతి ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వ్యవస్థల ద్వారా ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ పోలీసుకు సంబంధించిన వ్యవస్థలతో పాటు ఢిల్లీ పోలీసు, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, ఆర్మీ, నావీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ భద్రతలో పాలు పంచుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ మీడియా కేంద్రాన్ని ఈ రోజు అధికారులు అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం భారత విదేశాంగకు సంబంధించినటువంటి శాఖ అధికారులు రేపటి నుంచి జరగబోయేటువంటి G20 సదస్సు ఏ విధమైనటువంటి అంశాలపై చర్చించబోతుందనేటువంటి విషయాలన్నింటినీ వెల్లడిస్తున్నారు. అయితే మరోవైపు G20 సదస్సుకు సంబంధించినటువంటి విషయంలోనే భారతీయ కళా సంస్కృతి, చేతి కళలు, అదేవిధంగా భారతదేశంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మార్పులు, చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి, దీంతో పాటు డిజిటల్ కు సంబంధించినటువంటి ప్రత్యేక వ్యవస్థలు ఏ విధంగా రూపొందించారు, యూపీఐ అనేటువంటి ఒక వ్యవస్థను ఏ విధంగా ప్రజలకు మరింత చేరువ, మరింత సానుకూలంగా ఉండేలా, అత్యంత ప్రజా ఉపయోగమైనటువంటి విధంగా ఉండేలా ఏ విధమైనటువంటి వ్యవస్థ తీసుకురావాలి అనేటువంటి విషయాలన్నిటితో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా భారతదేశం డిజిటల్ వైపు ఏ విధంగా అడుగులు పెడుతోంది, ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందుతూ వస్తుంది, ప్రపంచ దేశాలకు ధీటుగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో డిజిటల్ వ్యవస్థలు తీసుకురావటము, దాంతోపాటు మిగిలినటువంటి అంశాల్లో కూడా డిజిటల్ వ్యవస్థలు తీసుకురావటము, ఈ వీటి అన్నిటిపైన ప్రత్యేకమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో పాటు భారతీయ హస్తకళలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను చూపుతూ, ప్రత్యేకతను చాటుతూ అన్ని రాష్ట్రాలకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనేటువంటి ఒక విధానం ద్వారా ఎంపిక చేసిన అనేక హస్తకళలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను ఇక్కడ విదేశీ అతిథులకు చూపించబోతున్నారు. వారికి అవసరమైనటువంటి వారు కొనుక్కునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ప్రగతి మైదాన్ వేదికగా రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి G20 సదస్సులో వివిధ దేశాలకు సంబంధించినటువంటి దాదాపు 32 దేశాలకు సంబంధించినటువంటి పలువురు దేశాధినేతలు, ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రులు, మరికొన్ని దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు ఈ సదస్సులో హాజరు కాబోతున్నారు. ఈ సదస్సుకు సందర్భంగానే వచ్చేటువంటి దేశాధినేతలతో దాదాపు 15 దేశాలకు సంబంధించినటువంటి ఆ దేశాధినేతలు, విదేశాంగ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. ఈ రోజు ఇప్పటికే భారతదేశానికి పలువురు దేశాధినేతలు చేరుకున్నారు. అర్జెంటీనా, ఇంగ్లాండు, బంగ్లాదేశ్, అదేవిధంగా మరికొన్ని దేశాలకు మారిషస్ సంబంధించినటువంటి దేశాధినేతలు, ఐఎంఎఫ్, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు కూడా ఇప్పటికే భారతదేశానికి చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతదేశానికి చేరుకోబోతున్నారు. 7 గంటల ప్రాంతంలో ఆయన భారతదేశానికి చేరుకున్న తర్వాత నేరుగా ఆయన బస చేసేటువంటి ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రధాని నివాసంలోనే జో బైడెన్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీ దాదాపు 2 గంటల వరకు, అంటే 2 గంటల పాటు జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా అధికార వర్గాలు ఇప్పటికీ వెల్లడించాయి. ఈ భేటీలో, అంటే జో బైడెన్ తో జరిగేటువంటి భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో
ఆధునీకరించడంతో పాటు భద్రతా వ్యవస్థలు, రక్షణ పరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి జోన్ డ్రోన్ కు సంబంధించినటువంటి వ్యవస్థ పైన దానికి సంబంధించి తయారీ మార్గదర్శకాలు, భారతదేశంలో ప్రత్యేక డ్రోన్ సెంటర్ల ఏర్పాటు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై ఒక ప్రత్యేకమైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందం జరగడానికి ఆస్కారం ఉందని, అదేవిధంగా రక్షణ పరమైనటువంటి అవసరాల నేపథ్యంలో జెట్ ఇంజన్ల సరఫరా పైన ఇప్పటికే ద్వైపాక్షిక చర్చలు జరిగినప్పటికీ ఒక ఒప్పందం అనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు భారత్ అమెరికా మధ్య. ఆ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో ఒక ఒప్పందం రెండు దేశాల మధ్య బయటికి రావడానికి ఆస్కారం ఉన్నట్లుగా వెల్లడిస్తున్నారు. దీంతో పాటుగా కొద్దిసేపటి క్రితమే అమెరికా భద్రతా సలహాదారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఒప్పందాలు, ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి బలమైన సంబంధాలు, ఆ సంబంధాలను మరింత బలోపేతం చేయటం దిశగా చేపట్టాల్సినటువంటి చర్యలు, వీటికి అనుగుణంగా ఇరు దేశాధినేతల మధ్య జరిగేటువంటి చర్చల్లో అనేక అంశాలు ముందుకు రాబోతున్నట్లుగా వెల్లడించడం జరిగింది. దీంతో పాటు మిగిలిన ఈ రోజు మారిషస్, అదేవిధంగా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి దేశాధినేతలతో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. రేపు ఎల్లుండి మాత్రం మరికొన్ని దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో చర్చలు జరపబోతున్నారు. ఒకవైపు G20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలోనే మరోవైపు నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించబోతున్నారు. సుమారు 15 దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో భారతదేశంలోని ప్రగతి మైదాన్ ఢిల్లీ ప్రగతి మైదాన్ వేదికగా, భారత మండపం వేదికగా ఈ చర్చలనే జరగబోతున్నట్లుగా వెల్లడించారు. ఎల్లుండు అంటే 10వ తేదీ ఆదివారం రోజు మాత్రం కెనడియన్ సంబంధించినటువంటి మిగిలిన ఇంకొక రెండు దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో విందు భేటీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు అని చెప్పి ప్రధాని కార్యాలయ వర్గాలు ఇప్పటి వరకు వెల్లడించడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే భారతదేశం అధ్యక్షతన జరుగుతున్నటువంటి G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించి తదుపరి మరో దేశానికి అధ్యక్ష పదవిని అందించబోతున్నారు. ఈ భేటీలోనే ఈ రోజు రేపు ఎల్లుండి జరిగేటువంటి శిఖరాగ్ర సదస్సులో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సినటువంటి చర్యలు, మిగిలిన దేశాలకు ఇవ్వాల్సినటువంటి సందేశాలు, వసుదైవ కుటుంబం అనే పేరుతో ఇప్పటి వరకు ఒక స్లోగన్ ని భారతదేశం వేదికగానే ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు G20 దేశాలకు ఒక స్లోగన్ అంటూ లేదు, కానీ ఈ ఇప్పుడు భారతదేశం అధ్యక్షతన జరుగుతున్నటువంటి G20 సమ్మిట్ కు సంబంధించిన విషయంలో వసుదైవ కుటుంబం అనే పేరుతో ప్రపంచమంతా ఏకము, ప్రపంచమంతా ఒకటే కుటుంబము అనేటువంటి సందేశం పేరుతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తదుపరి నిర్వహించేటువంటి G20 సమావేశాల సందర్భంగా కూడా ఆ రకమైనటువంటి స్లోగన్ ఇవ్వాలి అనేది ఇప్పటికే భారతదేశం మిగతా దేశాల ముందు ప్రతిపాదన పెట్టింది. అందుకు అనుగుణంగానే మిగిలిన దేశాలు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కార్బన్ ఉద్గారాలను ఏ విధంగా నిర్మూలించాలి, వాటితో పాటుగా పలు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను తొలగించే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, వాటి కొనసాగింపుగా చేపట్టాల్సినటువంటి చర్యలు, దాంతో పాటు ఆహార భద్రతకు సంబంధించి పలు దేశాల్లో ఇప్పటికే నెలకొన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దేశాల మధ్య నెలకొనేటువంటి ఒప్పందాల ఆధారంగా ఆహార భద్రత లేకుండా ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఆహారపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సినటువంటి విషయాలపై కూడా ఒక తీర్మానం చేసి